నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 78 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని వియ్యం బంజర్ గ్రామంలో అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో టేకు లక్ష్మి, వేడపుడిగ జంగం కులానికి చెందిన దళిత మహిళను కొమరంభీం జిల్లా కన్నపూర్ మండలంలో దారుణంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని అంబేద్కర్ సేన మరియు టీఎస్బీబీజే ఎస్వైఏ ధర్నా చేయడం జరిగింది. వెంటనే వారిని శిక్షించి లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. మన యొక్క టేకు లక్ష్మిని అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలని సదాంగంగా మనం తెలియజేసుకుంటున్నాం. మరియు టేకు లక్ష్మిని చంపిన దుండగుల్ని, టేకు లక్ష్మిని చంపిన దుండగుల్ని, టేకు లక్ష్మిని చంపిన దుండగుల్ని. మన యొక్క కుల పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. వియ్యం మంజర బుడిగ సంఘాల సంఘానికి పెద్ద మనుషులమైన ఈ టీకి లక్ష్మమ్మ గారికి ధన్యవాదానికి మేమందరం ఖమ్మం జిల్లా వియ్యం మంజర గ్రామ పెద్ద మనుషులు, గ్రామస్తులు, తేడా బుడిగ సంఘం, మన కులం పెద్ద మనుషులందరూ కూడా, మన గ్రామస్తులు కూడా చాలా బాధపడుతున్నారు. అలాంటి అన్యాయం ఇంకొకటి జరగకూడదు, అలాంటి బాధ ఇంకొకటి జరగకూడదు, దానికి న్యాయం చేకూర్చాలని మన ఒక దేశాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నప్తం చేసి మేము చెప్పది ఏమనగా, మాకు న్యాయం జరగాలా? ఈ ఒక గవర్నమెంట్ తరఫున పోలీసులు కూడా జాగ్రత్తగా అన్యాయం చేసినటువంటి ఒక న్యాయం ఒక నేరస్తుల్ని వాళ్ళని బంధించి వాళ్ళని కఠిన శిక్ష కారాగార శిక్షలు వాళ్ళని వేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడాలని మా గ్రామ వియ్యం మంజర గ్రామ పెద్ద మనుషుల తరపు నుంచి మేము వినతి చేస్తున్నాము. ఇంకో వేరే వాళ్ళకు కూడా ఇలాంటి అన్యాయం జరగకోకుండా మన కులం ఎక్కడైతే ఉన్నదో, మన చిన్నలు పెద్దలు, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ దృష్టికులు, మన ఒక పెద్ద మనుషులు బియ్యం బంజర పెద్ద మనుషులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఇదే రకంగా ధర్నా చేసి మీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో మీ ఒక మన కాస్ట్ గురించి, మన కులం గురించి, మన బిడ్డల గురించి మనం ఏముందంటే నలుగురు వ్యక్తులని ఎన్కౌంటర్ చేశారు. కనుక ముందు ఇదిగా మా టేకు లక్ష్మణ్ జరిగిన అన్యాయం ముందుగా జరిగింది. మా టేకు లక్ష్మణ్ జరిగిన అన్యాయానికి ఎవరు స్పందించట్లేదు. కనుక ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కలిసి మా టేకు లక్ష్మికి న్యాయం చేకూర్చేదాకా మేము మా సంఘం నుంచి మేము పోరాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క జిల్లా నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి మా బేడ పడగ సంఘం, అంబేద్కర్ సేన, బియ్యం మంజరు, గ్రామస్తులు, పెద్ద మనుషులు, పురస్తులు, బియ్యం మంజరించి మేము చాలా ఖండిస్తున్నాం. మేము అమ్మ జరిగిన అన్యాయానికి మీరు చాలా దుఃఖిస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలి. ఆ అమ్మాయిని కుటుంబం నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి, ఆర్థిక సహాయం చేయాలి. అన్యాయంగా ఆ రాక్షసులు అంతమంది కలిసి తీసుకెళ్లి అంత కిరాతకంగా ఎలా చంపగలిగారు? వాళ్ళకి ఒక అమ్మ, వాళ్ళకి ఒక అక్క చెల్లె ఉంటారు కదా, వాళ్ళకి